హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆర్కే అకాడమీ ఆర్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి ప్రతిరోజు వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కూడా మీకు ట్రెండింగ్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్కి సంబంధించినటువంటి అంశం మీ చేత మీతో డిస్కస్ చేస్తా చూడండి ఫిఫా అండర్ సెవెంటీన్ మహిళా ప్రపంచ కప్ స్కెడ్యూల్ అనేది మనకు రావడం జరిగింది గుర్తుపెట్టుకున్నామా ఫిఫా అండర్ సెవెంటీన్ మహిళా ప్రపంచ కప్ అనేది ఏదైతుందో మనకి స్కెడ్యూల్ రావడం జరిగింది దీనికి సంబంధించి అండర్ సెవెంటీన్ మహిళల ప్రపంచ కప్ స్కెడ్యూల్ను ఫిఫా ప్రకటించిన నేపథ్యంలో ఒడిస్సాలో గుర్తుపెట్టుకున్నామ్మా ఒడిస్సాలో భువనేశ్వర్లో ఎక్కడమ్మా ఒడిస్సాలోని ఒడిస్సాలోని భువనేశ్వర్లోని కళింగ స్టేడియం ఎక్కడన్నా కళింగ స్టేడియం ఎక్కడ కళింగ స్టేడియం వద్ద మూడు భారత్ చూడమ్మా కళింగ స్టేడియంలో భారత్ మూడు గ్రూపు దశ మ్యాచ్లు ఆడనుంది ఎవరమ్మా ఇండియా ఎన్ని గేమ్స్ ఎన్ని అమ్మా మ్యాచ్లు మూడు ఓకేనా నెక్స్ట్ కంటెంట్స్ కీ పాయింట్స్ గ్రూప్ స్టేజ్ గేమ్స్ ఫిఫా అండర్ సెవెంటీన్ ఇది ఇదంతా ఒకటే పేరు కంటెంట్స్ కీ పాయింట్స్ గ్రూప్ స్టేజ్ గేమ్స్ ఫిఫా అండర్ సెవెంటీన్ మహిళల ప్రపంచ కప్ మొదటి టోర్నమెంట్ ఎప్పుడమ్మా మొదటి టోర్నమెంట్ ఫిఫా వరల్డ్ కప్ కీ పాయింట్స్ ఫిఫా స్థానిక ఆర్గనైజింగ్తో కలిసి అండర్ సెవెంటీన్ కప్ స్కెడ్యూల్ను ప్రకటించింది వెరీ 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 ఇంపార్టెంట్ ఒకసారి చూడండి పాయింట్ కంటెంట్స్ కీ పాయింట్స్ గ్రూప్ స్టేజ్ గేమ్స్ ఫిఫా అండర్ సెవెంటీన్ మహిళల ప్రపంచ కప్ అనేది మొదటి టోర్నమెంట్ ఏదమ్మా మొదటి టోర్నమెంట్ ఫిఫా వుమెన్ వరల్డ్ కప్ కీ పాయింట్స్ చూడండి ఫిఫా వుమెన్ వరల్డ్ కప్ కీ పాయింట్స్ ఫిఫా స్థానిక ఆర్గనైజేషన్తో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆర్గనైజేషన్తో కలిసి అండర్ సెవెంటీన్ ప్రపంచ వరల్డ్ కప్ స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది అధికారిక డ్రా దీనికి సంబంధించి డ్రా ఎప్పుడు ఇస్తారంటే జూన్ ఇరవై నాలుగు ఎప్పుడమ్మా జూన్ ఇరవై నాలుగున ఎప్పుడు రెండు వేల ఇరవై రెండున జరగాల్సి ఉంది చూడండి అమ్మా సో అధికారిక డ్రా జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున జరగాల్సి ఉంది నెక్స్ట్ సెమీఫైనల్స్కు గుర్తుపెట్టుకున్నామ్మా సెమీఫైనల్స్కు గోవాలోని ఎక్కడ సెమీఫైనల్స్కు గోవాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గుర్తుపెట్టుకో పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు మరి ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే నేవీ ముంబైలో ఎక్కడ జరుగుద్ది ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుద్ది నేవీ ముంబైలో జరుగుతూ ఉంటుంది అనమాట మరి నావీ ముంబైలో ఏంటమ్మా స్టేడియం అంటే డివై పాటిల్ స్టేడియం ఏదమ్మా డివై పాటిల్ స్టేడియం గుర్తుపెట్టుకో డివై పాటిల్ స్టేడియం చూడండి అధికారిక డ్రా ఎప్పుడంటే జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు నెక్స్ట్ సెమీఫైనల్స్కు ఎక్కడికం ఫైనల్స్ కాదు కు గోవాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఇస్తా ఉంటుంది అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ అయితే నేవీ ముంబైలో డివై పాటిల్ స్టేడియం ఏదమ్మా డివై పాటిల్ స్టేడియం నెక్స్ట్ మరి అక్టోబర్ ఇరవై ఒకటి ఎప్పుడమ్మా అక్టోబర్ ఇరవై ఒకటి మరియు అక్టోబర్ ఇరవై రెండున క్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి ముందు సెమీఫైనల్స్ అని చెప్పాను ఇది క్వార్టర్ ఫైనల్స్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడమ్మా అక్టోబర్ ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై రెండు నెక్స్ట్ అక్టోబర్ పదకొండు అక్టోబర్ పద్నాలుగు అక్టోబర్ పదిహేడో తేదీలో భారత్ చూడు భారత మూడు మ్యాచ్లు ఆడను ఎన్ని మ్యాచ్లు అమ్మా మూడు మ్యాచ్లు గుర్తుపెట్టుకో నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు సార్ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సెమీఫైనల్ సెమీఫైనల్ గుర్తుపెట్టుకోవాలి క్వార్టర్ ఫైనల్ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు మరి గ్రూప్ స్టేజ్ గేమ్స్ ఏంటి సార్ ఏంటిది అంటే ఇరవై నాలుగు గ్రూప్ స్టేజ్ గేమ్లు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు ముగుస్తాయి ఎప్పుడుతో ముగుస్తాయమ్మా అక్టోబర్ పద్దెనిమిది గుర్తుపెట్టుకో అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండుతో ముగుస్తాయి మరి చూడు అక్టోబర్ ముప్పైలో ఫైనల్ మ్యాచ్ గ్రూప్ మ్యాచ్లు అయితే గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు అయితే అక్టోబర్ పద్దెనిమిది నెక్స్ట్ మూడు ఆతిథ్య రాష్ట్రాలైన గోవా అంతే కదమ్మా గోవా చెప్పాను ఒడిస్సా భువనేశ్వర్ చెప్పాను మరి మహారాష్ట్ర నేవీ ముంబై అని చెప్పాను మధ్య మ్యాచ్లు భాగస్వామ్యం చేయబడతాయి వీటి మధ్యలో మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో భాగస్వామ్యం అనేది చేయబడతాయి నెక్స్ట్ చూడండి ఫటోర్డాలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం మీకు ఆల్రెడీ చెప్పాను పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం చూడండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఎక్కడ ఉందంటే ఫటోడాలో ఉంది మరి మరియు నావీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం నాలుగు క్వార్టర్ ఫైనల్ గేమ్లను పంచుకున్నాయి చూడండిమా ఈ గేమ్స్ ఆడడంలో స్టేడియంస్ భాగస్వామి పంచుకున్నాయి అనమాట ఇక్కడేంటి ఫటోడాల పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మరియు నావీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం నాలుగు క్వార్టర్ ఫైనల్ గేమ్లు పంచుకున్నాయి ఎన్నమ్మా నాలుగు క్వార్టర్ ఫైనల్ గేమ్లు పంచుకుని ఇక్కడ మీరు పాస్ చేసుకున్న నోట్స్ ఖచ్చితంగా రాసుకోవాలి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత మరి ఫిఫా అండర్ సెవెంటీన్ మహిళల ప్రపంచ కప్ యొక్క నేపథ్యం ఏంటో చూద్దాం దానికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటో చూద్దాం ఇది అంతర్జాతీయ అసోసియేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ గుర్తుపెట్టుకోమ్మా ఇది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఫిఫా అనేది ఇది పదిహేడు లోపు పదిహేడు సంవత్సరాల లోపు మహిళా క్రీడాకారిణుల కోసం నిర్వహించబడుతుంది గుర్తుపెట్టుకో పదిహేడు పదిహేడు ఏళ్ళ లోపు అంటే అండర్ సెవెంటీన్ అని మనం పిలుస్తా ఉన్నాం ఎవరికి ఓన్లీ ఫర్ మహిళలు మరి ఏంటి దీనిని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ అంటే ఫిఫా ఏంటమ్మా ఫిఫా గుర్తుపెట్టుకోండి అమ్మా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఇది ఎవరు నిర్వహిస్తారంటే ఫిఫా నిర్వహిస్తారు ఎవరు నిర్వహిస్తారమ్మా ఫిఫా నిర్వహిస్తారు వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫిఫా సంబంధించినటువంటి మ్యాచెస్ ఉన్నాయో ఇలాంటి అంతర్జాతీయంగా ప్రపంచ కప్పులు ఏవైతున్నాయో ఖచ్చితంగా సరి సంఖ్యలలో ఉన్నప్పుడు మాత్రమే నిర్వహిస్తారు ఎప్పుడమ్మా సరి సంఖ్యలతో ఉన్నప్పుడు మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు చూడండి ఇది మొదటిసారిగా రెండు వేల ఎనిమిది సరిసంగి చూడండి మొదటిసారిగా ఫిఫా వరల్డ్ కప్ అనేది ఫుట్బాల్ వరల్డ్ కప్ ఏదైతుందో చూడండి రెండు వేల ఎనిమిదిలో ఆడబడింది ఇప్పుడమ్మా రెండు వేల ఎనిమిదిలో ఆడబడింది ప్రస్తుత ఛాంపియన్ చూడండి ప్రస్తుత ఛాంపియన్ ఎవరు ఇప్పుడు స్పెయిన్ ఎవరమ్మా స్పెయిన్ ఇది ఏది స్పెయిన్ అని చెప్పినాం కదమ్మా ఇది ఉరాగ్వేలో జరిగిన ఉరాగ్వే అని పిలుస్తాం జరిగిన రెండు వేల పద్దెనిమిది టోర్నమెంట్లో మొదటి టైటిల్ గెలుచుకుంది ఎవరు చూడండిమా ఎవరో స్పెయిన్ అనేది మొదటి టైటిల్ ఎక్కడ ఉరోగ్వేలో ఎక్కడమ్మో రోగ్వేలో ఎప్పుడు జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది మరి మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఆడబడింది అంటే రెండు వేల ఎనిమిది ఎప్పుడమ్మా మొట్టమొదటిసారిగా రెండు వేల ఎనిమిది స్పెయిన్ అనేసరికి రెండు వేల పద్దెనిమిది ఓకేనా మరి దీనికి సంబంధించిన అంశాలు చూడండి ఫిఫా మహిళల ప్రపంచ కప్లో తొలి టోర్నమెంట్ ఎప్పుడు జరిగింది ఏంటని చెప్పి ఈ అంశాలు డిస్కస్ చేద్దాం ఫిఫా మహిళల ప్రపంచ కప్ యొక్క మొదటి టోర్నమెంట్ రెండు వేల ఎనిమిదిలో ఎక్కడ జరిగింది సార్ అంటే న్యూజిలాండ్లో జరిగింది ఎక్కడమ్మా న్యూజిలాండ్ స్పెయిన్ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఈ చూడండి మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగిందమ్మా రెండు వేల ఎనిమిదిలో జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఎనిమిది న్యూజిలాండ్ ఎక్కడమ్మా న్యూజిలాండ్ నెక్స్ట్ నార్త్ సోర్ సిటీ హ్యామిల్టన్ వెల్లింగ్టన్ మరియు క్రైస్ట్ చర్చ్ ప్రారంభ టోర్నమెంట్లో గుర్తుపెట్టుకో క్రైస్ట్ చర్చ్ ఒక ప్రారంభంలో టోర్నమెంట్లో నాలుగు నగరాలు మ్యాచ్లను నిర్వహించాయి ఎన్ని నగరాలమ్మా నాలుగు నగరాలు చూడండి నాత్స్వర్ సిటీ హ్యామిల్టన్ వెల్లింగ్టన్ క్రైస్ట్ చర్చ్ ప్రారంభ టోర్నమెంట్లోనే నాలుగు మ్యాచ్లు జరిగినాయి నెక్స్ట్ ఏంటి న్యూజిలాండ్ ఆతిథ్య హక్కులను గెలుచుకుంది ఎవరమ్మా న్యూజిలాండ్ ఆతిథ్య హక్కులను గెలుచుకుంది చిలి ఇది కూడా కంట్రీ నన్ను చిన్న కంట్రీ చిలి రెండు వేల ఎనిమిది ఫిఫా అండర్ ట్వంటీ మహిళల ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చింది గుర్తుపెట్టుకో చిలి ఎప్పుడు ఇచ్చిందమ్మా గుర్తుపెట్టుకో చిలి ఎప్పుడు ఇచ్చింది రెండు వేల ఎనిమిది ఫిఫా అండర్ ట్వంటీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది అండర్ సెవెంటీన్ ఇది అండర్ ట్వంటీ ఓకేనా మరి రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా ప్రపంచ కప్ వాయిదా పడింది గుర్తుపెట్టుకో అన్నింటికి కోవిడ్ నైన్టీన్ కారణం అర్థమైందా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా ప్రపంచ కప్ అనేది వాయిదా పడడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ రెండు వేల ఇరవై టోర్నమెంట్ భారతదేశంలోనే ఐదు వేదికల్లో జరగాల్సి ఉంది ఎప్పుడమ్మా యాక్చువల్గా రెండు వేల ఇరవై టోర్నమెంట్ ఎన్ని ప్రాంతాల్లో ఐదు వేదికల్లో ఐదు స్టేడియమ్స్లో జరగాల్సి ఉంటుంది అనమాట ఓకేనా మరి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎన్నమ్మా మూడు కానీ నవంబర్ ట్వంటీ ట్వంటీలో ఎప్పుడమ్మా నవంబర్ ట్వంటీ ట్వంటీలో అంటే నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫిఫా టోర్నమెంట్ యొక్క రెండు వేల ఇరవై ఎడిషన్ అనేది రద్దు చేయబడింది ఎందుకు ఎందుకు కోవిడ్ కారణంగా దేనివల్లమ్మా కోవిడ్ కారణంగా రద్దు చేయడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమంటామంటే చూడండి ఫిఫాకి సంబంధించినవి మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎబ్రివేషన్స్ ఇంపార్టెంట్ అదేవిధంగా మొదటిసారి ఎప్పుడు కండక్ట్ చేసినారు అదేవిధంగా ప్రజెంట్ విజేత ఎవరు ఎవరమ్మా ప్రెజెంట్ విజేత ఎవరు స్పెయిన్ ఎక్కడ జరిగిందంటే ఉరోకి జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగినాయి అంటే రెండు వేల ఎనిమిదిలో జరిగినాయి నాలుగు దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి మరి ప్రస్తుతం ఫిఫా అనేది ఏదైతుందో అండర్ వరల్డ్ కప్ అనేది ఏదైతుందో అక్టోబర్లో ముప్పైకి వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ అని పిలుస్తాం మరి ఇక్కడ ఎవరు విజేత అనేది తెలిస్తే అది ఒక కరెంట్ అఫైర్ అర్థమైందమ్మా సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలన్నీ కూడా డైలీ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేస్తాం ఓకేనమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్